హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సొరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ వేడెక్కాక సొరకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న సొరకాయ ముక్క తీసుకున్నాను, దాన్ని చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఆయిల్లో. ఆ ముక్కలకు తగినట్టుగా పచ్చిమిర్చి చూసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే మనకు కారం అనేది ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టమాటాలు యాడ్ చేస్తున్నాను సొరకాయ పచ్చళ్ళలో. చిన్న సైజువి ఒక 2 టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేశాను. మగ్గుతున్న సొరకాయ ముక్కల్లో ఇవి కూడా యాడ్ చేసుకుంటే వాటితో పాటు ఇవి కూడా చక్కగా మగ్గిపోతాయి. టమాటాలు యాడ్ చేయడం వలన పచ్చడికి టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకున్నప్పుడు చింతపండు యాడ్ చేసుకోవాలి. ఆ హీట్కి చింతపండు అందులో బాగా మిక్స్ అవుతుంది. ఒక 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఈ ముక్కలన్నీ ఇప్పుడు మనకు చక్కగా మగ్గిపోయాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. రోలు ఉంటే చక్కగా ఇంకా రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి గ్రైండ్ చేసుకోవడానికి ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకొని చల్లారని ఈ ముక్కలు కూడా అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం సొరకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనకి పచ్చడి గ్రైండ్ అయిపోయింది, తాలింపు వేసుకుందాం. సేమ్ పాన్లోనే వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 ఎండుమిర్చి తాలింపు గింజలు వేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. చూడండి, పచ్చడి మరీ మెత్తగా కాకుండా ఇలా అక్కడక్కడ ముక్కలు ఉండేటట్టుగా కచ్చాపచ్చగా వేసుకుంటే బాగుంటుంది. సొరకాయ కర్రీ కన్నా కూడా పచ్చడి చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తాలింపు గింజలన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేశాను చిటికెడంతా. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఎమ్మి ఎమ్మి సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో కింద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. వెంటనే మీకు ఒక బెల్ వస్తుంది, అది కూడా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందు ముందు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.